బాహుబలి తర్వాత ఆకాశమంత ఇమేజ్ పెరిగిన నటుడు ప్రభాస్. కెరియర్ పీక్ స్థాయిలో ఉన్న సమయంలో ఒక సినిమాను నమ్మి దాదాపు 4 ఏళ్ళ సమయం కేటాయించడం అంటే మాటలు కాదు. కానీ ఇప్పుడు ఆ కష్టానికి ఫలితాలు కనిపిస్తున్నాయి. దేశం మొత్తం ప్రభాస్ అంటే ఏంటో తెలిసింది. ప్రభాస్ ఇప్పుడు నేషనల్ హీరో అయ్యాడు. ప్రభాస్ను బాహుబలిగా మలిచిన దర్శక ధీరుడు రాజమౌళి. మరి వీరిద్దరూ కలిసి 4-5 ఏళ్ళ సహవాసం చేశారు. మరి వీరు ఎలా పిలుచుకునేవారు? వారి మధ్య సంభాషణలు ఎలా సాగేవి? వారి ఆప్యాయతలు ఎలాంటివి? ఇలాంటివన్నీ ఆసక్తికరమే కదా. వీటిపై ఇటీవల ఒక ఇంటర్వ్యూ స్పందించిన రాజమౌళి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. సాధారణంగా ప్రభాస్ అందరినీ డార్లింగ్ అంటూ ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ప్రభాస్ను కూడా మిగిలిన వారు అలాగే పిలుస్తారు. అలా డార్లింగ్ అన్నది ప్రభాస్ పిలుపుగా స్థిరపడిపోయింది. అయితే ప్రభాస్ని పేరు పెట్టి పిలిచి చివరిలో రాజుగారు అని పిలిస్తే తెగ ఇబ్బంది పడిపోతాడట. ప్రభాస్ రాజులకు సంబంధించిన వ్యక్తి అన్న విషయం తెలిసిందే. అందుకే ప్రభాస్ను రాజమౌళి ఏం ప్రభాస్ రాజుగారు అని పిలిస్తే తెగ సిగ్గుపడిపోతాడట ప్రభాస్. అవును, రాజుల కుటుంబానికి చెందిన వ్యక్తి రాజుల కథతో ప్రపంచం మెచ్చే హిట్ కొట్టడం కూడా ఆసక్తికరమే కదా అంటారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.